ఏలూరు జిల్లా కామవరపుకోట ఈస్ట్ ఎడవల్లి గ్రామంలో పెంకటిల్లు కరెంట్ షార్ట్ సర్క్యూట్ కారణంగా దగ్ధం. 2 లక్షల ఆస్తి నష్టం. సంక్షేమ పథకాలు అందించండి, ప్రజల మనసు గెలుచుకోండి. వాలంటీర్లు సచివాలయ కన్వీనర్లతో సమావేశంలో ఎమ్మెల్యే రఘురామరెడ్డి. కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం దువ్వూరు మండలం పాత దువ్వూరులోని కోదండ రామస్వామి దేవాలయంలో దువ్వూరు మండల వ్యాప్తంగా వాలంటీర్లకు మరియు నూతనంగా నియమించబడ్డ సచివాలయం కన్వీనర్లతో సమావేశంలో పాల్గొన్న మైదుకూరు ఎమ్మెల్యే రఘురామరెడ్డి, వ్యవసాయ శాఖ సలహాదారు తిరుపాల్ రెడ్డి, ఎంపీడీఓ జగదీశ్వర్ రెడ్డి, ఎంపీపీ కానాల జయచంద్ర రెడ్డి, జడ్పీటీసీ కృష్ణయ్య. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందజేసి ప్రజల మనసులో గెలుచుకోవాలని, కులం మతం పార్టీలు చూడకుండా అందరికీ సంక్షేమ పథకాలు అందించాల్సిన బాధ్యత వాలంటీర్లదే అన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రజల మనసులు గెలవాలంటే సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు జరగాలన్నారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత నూతనంగా ఏర్పాటు చేసిన సచివాలయ కన్వీనర్లు తీసుకోవాలన్నారు. అందరూ కలిసికట్టుగా సమన్వయంతో పనిచేసి ప్రజలకు మేలు జరిగేలా చూడాలన్నారు. గత 3 ఏళ్లుగా వాలంటీర్లు అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పరిధిలోని వైఎస్ఆర్సీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ప్రతి ఒక్క 50-60 గృహాలకు ఒక వాలంటీర్స్ ఉన్నారు. వారి ఈనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారికి సైన్యంగా పనిచేస్తున్నారు. అటువంటి అందరికీ నా యొక్క నమస్కారాలు. ఈ కన్వీనర్స్ కూడా ఈరోజు మనం నియమించుకోవడం జరిగింది. ఇంకా ఏమైనా ఉండగినా ఒకటి రెండు పొరపాటు ఉన్నా కానీ ఇది చెప్పండి, అవి కూడా రెక్టిఫై చేసేసి అవి కూడా తొందరగా చేస్తాం. మరి ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి 3.5 సంవత్సరాలు దాటింది. ఈ 3.5 సంవత్సరాల్లో మనం ధైర్యంగా ఈరోజు అధికార పార్టీలో ఉంటూ ప్రజల్లోకి వెళ్తున్నాం, గడప గడపలో తిరుగుతున్నాం, గడప గడపలో విచారిస్తున్నాం. మీ యొక్క సమస్యలు ఏమిటి, ఎన్నికల ముందు మేమిచ్చిన వాగ్దానాలు ఏమిటి అవి చేస్తుంటాం. వాళ్ళకు మనం ఏం చేయలేదు, ఎందుకంటే ఒకే కుటుంబంలో కొడుకులు ఇన్కమ్ ట్యాక్స్ పేర్స్ ఉండి ఒకే రేషన్ కార్డు ఉండిగా దాన్ని మనం ఏం చేయలేకపోతున్నాం. మేము అంతా తీసేస్తాడు రేషన్, ఇవన్నీ కూడా పెన్షన్ అని చెప్పేశాను. అవన్నీ గుణకం, ఎన్ని గుణకం, ఏ పరిస్థితుల్లో ఎవరిది తీసేదానికి ఏ అనుకుంటే అవకాశం ఉండదు. అంటే ఏదైనా మరీ విపరీతమైనటువంటి తప్ప మీ అందరికీ కూడా మీరు కూడా నోట్స్ ఇచ్చారు వాళ్ళందరికీ. కొంతమంది అనర్హత ఉంది, మీకు ఎదురు చేయవద్దు, వాళ్ళ దగ్గర నుంచి మీరు రిప్లై తీసుకోండి, మాకు అర్హత ఉంది, మాకు ఏం జరగలేదు. ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హిరాబెన్ మృతి పట్ల మైదుకూరు ఎమ్మెల్యే రఘురామరెడ్డి సంతాపం. కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం దువ్వూరు మండలంలోని పాత దువ్వూరులోని కోదండ రామాలయంలో ఏర్పాటు చేసిన సర్పంచులకు, వాలంటీర్లకు, కొత్తగా ఎన్నుకోబడిన సచివాలయ కన్వీనర్లకు సమావేశంలో 5 నిమిషాలు మౌనం పాటించారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ
కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఏలూరు శ్మశాన వాటికలో మృతదేహాల ఖననానికి 5,000 రూపాయలు ఫీజు వసూలు చేయాలని కౌన్సిల్ తీర్మానం 53వ నెంబర్ను రద్దు చేయాలి. కాటికాపర్లకు మున్సిపల్ సిబ్బందిగా గుర్తించి వేతనాలు అమలు చేయాలి. ఏలూరులో విద్యుత్ శ్మశాన వాటిక ఏర్పాటు చేయాలి. శ్మశాన వాటికలో కనీస సౌకర్యాలు మౌలిక సదుపాయాలు కల్పించాలని తీర్మానం 53వ నెంబర్ను రద్దు చేయాలని కోరుతూ ఈ రోజు ఏలూరులోని కలెక్టరేట్ కార్యాలయం వద్ద అఖిల పక్షాల ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేపట్టిన పశ్చిమ గోదావరి జిల్లా అధికార ప్రతినిధి ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు ఎల్లా శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి కస్తూరి సాయి తేజస్విని, జిల్లా సంయుక్త కార్యదర్శి ఓపిరి శెట్టి శ్రావణ్, నగరాధ్యక్షులు నగరెడ్డి కాశీ నరేష్, ఉపాధ్యక్షులు గొప్పల నాగేశ్వరరావు, సుందర నీడి ప్రసాద్, ప్రధాన కార్యదర్శి కావూరి వాణిశ్రీ, పల్లి విజయ్, ప్యాన్స్ ప్రెసిడెంట్ దోసపర్తి రాజు, అధికార ప్రతినిధి అల్లు సాయి చరణ్, కోశాధికారి పైడి లక్ష్మణరావు, కార్యదర్శి ఎట్రించి ధర్మేంద్ర కొనికి మహేష్, సోషల్ మీడియా కోఆర్డినేటర్ జనసేన రవి, చెత్తరి శివ, నాయకులు వీరంకి పండు, రెడ్డి గౌరీశంకర్, కందుకరి ఈశ్వరరావు, అగ్గాల శ్రీనివాసరావు, గెడ్డం చైతన్య, వాస సాయి, బుద్ధ నాగేశ్వరరావు, సురేష్, సత్యనారాయణ, నాని, బలరాం, వేమల బాలు, పవన్, వీర మహిళలు, తొమ్మపాల ఉమాదుర్గ, సుజాత, గన్నవరపు ప్రియారాణి తదితరులు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం కుక్కునూరు మండల కేంద్రంలో ప్రభుత్వం చేపట్టిన ఉచిత ల్యాప్టాప్ పంపిణీ కార్యక్రమం హైస్కూల్లో ఈరోజు జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు కుక్కునూరు సర్పంచ్ రావు, మేనా వైఎస్ ఎంపీపీ2 గాడిద రామచంద్రం, మండల విద్యాధికారి, ఎంపీడీఓ తదితరులు పాల్గొన్నారు. 8వ తరగతి విద్యార్థులకు ల్యాప్టాప్లు పంపిణీ చేశారు. చిన్నారులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు ఎదగాలని కొనియాడారు. తదనంతరం బాలికల ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులకు ఉచిత ల్యాప్టాప్ పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమం అనంతరం చిన్నారులు సాంప్రదాయ సంక్రాంతి సంబరాలను జరుపుకున్నారు. నృత్యాలు చేస్తూ బసవన్న వేషం ధరించి అధికారులను, ఉపాధ్యాయులకు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రావు మేనా మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగనన్న చేపట్టిన ఈ కార్యక్రమం చాలా గొప్పదని, చిన్నారులు అవకాశాన్ని వినియోగించుకుని ఉన్నత చదువులు చదవాలని, తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు మంచి పేరు తేవాలని ప్రసంగించారు. మన పేరెంట్స్ తర్వాత చక్కగా మీ అందరి గురించి ఆలోచించేది ఎవరయ్యా అంటే అది ఒక మన జగన్ గారే. మరి గతంలో కూడా ఎప్పుడు కానీ రామచంద్రన్ గారు ఒకసారి చూడండి. ఓకే, అదే కంటెంట్ వాళ్ళు కూడా ఇవ్వడం జరుగుతుంది, అదే ట్యాబ్ ఇవ్వడం జరుగుతుంది, వాళ్ళు సపరేట్ ట్యాబ్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇంకేనంటే మీరు చూసేటప్పుడు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఉపాధ్యాయులు గారు కూడా చాలా చక్కగా ఇప్పుడు వివరించడం జరుగుతుంది. కాబట్టి మంచి ప్రోగ్రామ్. మరి ఇవాళ వచ్చినటువంటి అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ట్యాబ్స్ పంపిణీ కార్యక్రమం మరి గౌరవ మరి సర్పంచ్ గారి చేతుల మీద కానీ వైస్ ఎంపీ గారి చేతుల మీదుగా మరి నిర్వహించడం జరుగుతూ ఉంది.
రాబోయే 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా కార్యకర్తలు నాయకులు పనిచేయాలని పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు పేర్కొన్నారు. పీసీసీ అధ్యక్షుడిగా రాజానగరంకి తొలిసారిగా విచ్చేసిన ఆయనకు రాజమండ్రి పార్లమెంటరీ జిల్లా ప్రధాన కార్యదర్శి జక్కంపూడి సత్యబాబు, కూరాకుల సత్యనారాయణ, ఐల శేషగిరి, పాటి శ్రేణులు గురువారం ఘన స్వాగతం పలికారు. అనంతరం రాజానగరం మండలం వెంకన్నపేట గ్రామంలో అంబేద్కర్, రాజీవ్ గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రుద్రరాజు మాట్లాడుతూ జనవరి 26 నుంచి మార్చి 26 వరకు రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసి వైసీపీ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తామన్నారు. అనంతరం జక్కంపూడి సత్యబాబు మాట్లాడుతూ రుద్రరాజుకు పీసీసీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించడం చాలా ఆనందంగా ఉందన్నారు. అనంతరం ఆయనకు సాల్వ కప్పి సత్కరించారు. ఈ కార్యక్రమంలో దోలం అరుణ తేజ, మోతర అబ్బులు, గడ్డం చిట్టిరాజులు, వార చెన్న, మట రాము, దూరం కిషోర్, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. రాహుల్ గాంధీ గారు తీసుకున్నటువంటి భారత్ జోడో యాత్ర, దానికి అనుసంధానంగా జనవరి 26వ తేదీని రాహుల్ గాంధీ గారు తీసుకున్నటువంటి భారత్ జోడో యాత్ర జమ్మూ కాశ్మీర్ శ్రీనగర్ లో మొదట పెడతా ఇప్పుడు కన్యాకుమారిలో మొదలుపెట్టి శ్రీనగర్ దాకా వచ్చినటువంటి ఈ యాత్ర సారాంశం ఏదైతే ఉందో దాన్ని తీసుకుని మళ్ళీ 2 నెలల పాటు అంటే జనవరి 26 నుంచి మార్చి 26 వరకు 2 నెలలు ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రం అంతటా అన్ని జిల్లాలలో అన్ని మండలాల్లో అన్ని గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మా స్థానిక నాయకులందరూ కూడా గ్రామ గ్రామాన ఇంటింటికి తిరుగుతారు. చేయి చేయి కలుపుదాం, కాంగ్రెస్ పార్టీని బలపడతాం అనేటువంటి నినాదంతో గడిచినటువంటి ఈ దేశ స్వాతంత్ర్యం సంపార్జనలో కాంగ్రెస్ పార్టీ పాత్ర, స్వాతంత్ర్యం సిద్ధించిన తర్వాత ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాలు కానీ అట్టడుగు వర్గాలకు మైనార్టీ చేసినటువంటి అప్పు సంక్షేమ కార్యక్రమాలు, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ దేశంలోకి వచ్చిన అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తున్నటువంటి మత విద్వేషాలు, జగన్ గారి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అధికారంలో చేస్తున్నటువంటి అన్యాయాల అక్రమాలు వీటన్నిటి మీద కూడా ప్రజాక్షేత్రంలోకి వెళ్ళడం జరుగుతుంది. ప్రధానంగా ఈ ప్రాంతంలో పెన్షన్స్ సమస్య, గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు శాచ్యురేషన్ అనేటువంటిది విధానంగా పెట్టుకుని అర్హులైనటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి పెన్షన్ ఇచ్చాం. కొద్దిగా జగన్ గారు వచ్చిన తర్వాత రకరకాల ఆంక్షలు విధించి పేదవారి అందరి యొక్క పొట్ట కొట్టేటువంటి పరిస్థితి, 1,60,000 మందికి పెన్షన్ తొలగించినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రం. అదేవిధంగా ప్రధానంగా రైతులకు సంబంధించి, రైతాంగానికి సంబంధించి ధాన్యం కొనుగోలు మీద కూడా రాష్ట్ర ప్రభుత్వం సరైనటువంటి క్లారిటీ లేదు, ఒక విధానం లేదు. దాంట్లో భాగంగానే నా టూర్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. గతంలో ఎవరైతే పార్టీలో ఉన్నారో వాళ్ళందరినీ కూడా అవసరం మేరకు మార్పులు చేర్పులు చేస్తాం. నియోజకవర్గాల్లో మంచి నవతరం యువతరం నాయకులు చాలా మంది ఉన్నారు, వాళ్ళందరినీ మండల అధ్యక్షుడిగా తీసుకోవడం, అవసరం మేరకు ఆయా జిల్లా అధ్యక్షుల యొక్క పనితీరు, నియోజకవర్గాల ఇన్ఛార్జీల యొక్క పనితీరు చూసుకుని సక్రమంగా ఉంటే సరే అందరికీ అందుబాటులో ఉంది, లేకపోతే ప్రక్షాళన చేసి ఎవరైతే కష్టపడి పనిచేస్తారో వాళ్ళందరికీ కూడా అవకాశం ఇద్దామని పార్టీ ఆలోచిస్తుంది. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఉమెన్ ఈ వర్గాల ప్రజలందరికీ కూడా పార్టీల పదవుల్లో 50% తప్పనిసరిగా విధిగా ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, మల్లికార్జున ఖార్గే గారు ఆ ప్రకారం ఉన్నటువంటి అన్ని పదవుల్లో మండల అధ్యక్షుల దగ్గర నుంచి జిల్లా అధ్యక్షుల వరకు రాష్ట్ర కమిటీలో అందరికీ కూడా బడుగు బలహీన వర్గాలకు పెద్ద పెట్ట వేసేటువంటి అవకాశం. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే పర్వతశ్రీ పూర్ణచంద్ర ప్రసాద్ పుట్టినరోజు సందర్భంగా తిరుమలి గ్రామంలో సర్పంచ్ సూతి వీరకృష్ణ ప్రసాద్ ఆధ్వర్యంలో జగనన్న సైట్లలో మొక్కలు నాటారు. అనంతరం ఏలేశ్వరం మండల సామాజిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు పండ్లు, రొట్టెలు అందించారు. ఈ సందర్భంగా సర్పంచ్ ప్రసాద్ మాట్లాడుతూ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న ఎమ్మెల్యే పర్వత నిండు నూరేళ్లు జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ జువ్విన వీర్రాజు, మండల కోఆప్షన్ సభ్యులు పసల నాగేశ్వరరావు, ప్రసన్న తదితర వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏ పని తీయలేదు.
కాకినాడ జిల్లా ప్రతిపాడ నియోజకవర్గం ఏలేశ్వర మండలం లింగపత్తి గ్రామంలో నంది సెంటర్లో ఎమ్మెల్యే పర్వత పూర్ణ చంద్రప్రసాద్ పుట్టినరోజు వేడుకలు మండల కన్వీనర్ అడప పార్థసారథి సొసైటీ చైర్మన్ చెక్కల లక్ష్మణరావు మరియు సర్పంచ్ యార్లగడ్డ రాజు చౌదరి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. లింగపత్తి సెంటర్లో భారీ కేకును కట్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజా సంక్షేమం కోసం పరితపించే ప్రజా నాయకుడు మన ప్రియతమ శాసనసభ్యులు పర్వతాన్ని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గొంతిరెడ్డి సూర్బాబు, గొంతిరెడ్డి సతీష్, ఎంపీటీసీలు అలమండ యేసుబాబు, వడ్డీ శ్రీనివాస్ చక్రం, పాపారావు మరియు గ్రామ సచివాలయ సిబ్బంది, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే సచివాలయ సిబ్బందికి, వాలంటీర్స్కి, డోక్రా యానిమేటర్స్కి, అలాగే మొత్తం వీళ్ళందరూ కూడా సచివాలయ సిబ్బంది కాబట్టి అందరూ కూడా మనందరూ ఒక కుటుంబం కాబట్టి అందరికీ కూడా పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మన శాసనసభ్యులు ఎన్నికైన తర్వాత ఆయన ప్రతి గ్రామంలో కూడా ఇవాళ ఆయన సొంత మండలం శంఖవరంలో ఎలాగైతే చేస్తున్నారో అలాగే ప్రతి కార్యక్రమాన్ని కూడా మన లింగంపత్తి గ్రామంలో ఆయన ప్రతి ఒక్కరికి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పార్టీలకు అతీతంగా కూడా చేయమని మా అందరికీ సూచించడం, ఆ విధంగా మేమందరం కూడా నడుచుకోవడం, శాసనసభ్యులు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మనం ఇక్కడ కేక్ కట్ చేసుకుని మంచి పండగ వాతావరణానికి మనం ఇక్కడ మన లింగంపతి గ్రామం నుండి నాంది పలుకుతున్నాం. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా మన శాసనసభ్యులు మళ్ళా 2024లో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా సీఎం అవడం, మళ్ళా శాసనసభ్యులు మనందరం కూడా గెలిపించుకునేటటువంటి బాధ్యత ఉంది. ఆయన మళ్ళా 2024లో విజయంకి మనందరం కూడా సైనికుల్లో పనిచేస్తాం. ఆయన విజయం సాధించి మళ్ళా మంత్రివర్గంలో మంత్రిగా కూడా ఇవాళ బాధ్యతలు స్వీకరిస్తే ఇంకా. ఏలూరు జిల్లా పోలవరం అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన కఠిన చర్యలు తప్పవని పోలవరం ఎస్ఐ పవన్ కుమార్ హెచ్చరించారు. 2022కు వీడుకోలు మరియు 2023 నూతన సంవత్సరం పురస్కరించుకుని డిసెంబర్ 31వ తేదీ రాత్రి 1 గంట తర్వాత ఎవరూ రోడ్లపై తిరగరాదని ప్రజలకు పోలవరం ఎస్ఐ పవన్ కుమార్ సూచించారు. పోలవరం మండలం పటిసీమ పంచాయతీ ఆవరణలో గ్రామస్తులకు, యువకులకు, నాయకులకు శుక్రవారం ఎస్ఐ పవన్ కుమార్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ యువత, విద్యార్థులు తమ వాహనాలు అతి వేగంగా నడపవద్దని, అధిక శబ్దం వచ్చే హారన్ ఉపయోగించరాదని, ఎవరైనా మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించరాదని సూచించారు. ఆ విధంగా చేసిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే వాహనదారులను అరెస్ట్ చేసి వాహనాలతో సహా కోర్టులు హాజరుపరచడం జరుగుతుందని తెలిపారు. తమ పిల్లలకు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు ఇచ్చి బయటకు పంపవద్దని, ద్విచక్ర వాహనాలపై 3 వ్యక్తులు ప్రయాణం చేయవద్దని, యువకులు గుంపులు గుంపులుగా రోడ్లపై తిరగవద్దని తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రమాదములు జరిగిన తర్వాత బాధపడే కంటే ముందస్తు జాగ్రత్తలు మంచిదని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. అక్రమ మద్యం విక్రయాలు జరిపిన, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన సమాచారం తెలియజేయాలని కోరారు. మండలంలో అన్ని గ్రామాల్లో గట్టి పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. ఏ విధమైన అల్లర్లు జరగకుండా గ్రామ పెద్దలు, నాయకులు, యువత, తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కోరారు. ముందుగా మండల ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సర వేడుకలను ప్రజలందరూ వారి కుటుంబ సభ్యులతో ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ నియమ నిబంధనలు పాటించి పోలీసు వారికి సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేశారు. ఫీలింగ్ తోటో చిన్నపిల్లలు కదా అని ఒక ఫీలింగ్ అప్పుడే వచ్చేస్తుంది. అది శిక్షణ అనిపిస్తూ నువ్వు అనుకుంటావు మన బండే కదా మనం దోలుతున్నాం కదా అని, నువ్వు వెళ్ళి గుద్దితే అవతల ఇద్దరు కాళ్ళు లేదా ఇద్దరు ప్రాణాలు వాళ్ళిద్దరు వెనకాల ఉన్నటువంటి కుటుంబాలు ఏడుపుతా కూర్చుంటే సైకిల్ అప్పచెప్పడం కానీ, తాగి డ్రైవ్ చేయడం కానీ ఇట్లాంటివి చేయకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకుని నిరోధించాలని, రాత్రి అర్ధరాత్రి దాటిన తర్వాత ఎవరు కూడా రోడ్ల మీద సంచరించడం కానీ రోడ్ల పక్కన
ముగ్గులు వేసుకుని రకరకాల కల్చరల్ యాక్టివిటీస్ చేసుకుంటున్నటువంటి ఆడవారిని వారితో అసభ్యంగా ప్రవర్తించడం కానీ వారిని కించపరచడం కానీ తిట్టడం కానీ ఈవిటీజింగ్ చేయడం కానీ వంటివి చేస్తే మీపై దిశా చట్టం ప్రకారం కఠినమైనటువంటి చర్యలు ఉంటాయని, మీ పిల్లలు అనవసరంగా కొత్త సంవత్సరం సందర్భంగా జైలు పాలవడం చట్టం కోరల్లో ఇరుక్కోవడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా విన్నవించుకుంటూ ప్రతి ఒక్కళ్ళు కొత్త సంవత్సరం సందర్భంగా ఎటువంటి మనస్పర్ధలు లేకుండా ఆహ్లాదకర వాతావరణంలో ఎటువంటి అక్రమాలకు పాల్పడకుండా ప్రశాంతంగా కొత్త సంవత్సరం సెలబ్రేషన్ జరుపుకోవాలని, అట్లాగే మీ మీ గ్రామాల్లో ఎటువంటి సారాకి సంబంధించిన నాటు సారాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అమ్మకం సప్లై చేసే వాళ్ళ సమాచారం కానీ అలాగే కోడిపందాలు పేకాట్లకు సంబంధించినటువంటి సమాచారం కానీ దయచేసి మాకు ముందుగా చేరవేసి నా ఫోన్ నెంబర్కి నా వాట్సాప్కి సమాచారం అందజేస్తే అందజేసిన వాళ్ళ యొక్క పేర్లు పోలవరం సబ్ డివిజన్ డిఎస్పి మేడం గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం పోలవరం సర్కిల్ సిఏ గారి ఆదేశాల ప్రకారం ఈ యొక్క సమాచారం మీకు నా ద్వారా అందజేయడం జరుగుతుంది. అందరూ పోలీస్ వారికి సహకరించి కొత్త సంవత్సరాన్ని మరింత ఉత్సాహంగా ప్రారంభించుకోవాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ నమస్కారం, ధన్యవాదాలు. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం యువగలం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేపట్టనున్న టీడీపీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ సంఘీభావం తెలుపుతూ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ శ్రీ వరపుల రాజా టీడీపీ శ్రేణులతో కలిసి యువగలం పోస్టర్ ఆవిష్కరణ చేశారు. రాష్ట్ర ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు ముఖ్య అతిథిగా హాజరైన ఈ కార్యక్రమంలో ముందుగా ప్రతిపాడులో వరపుల రాజా ఇంటి నుండి అంబేద్కర్ కళామందిర్ వరకు ర్యాలీగా వెళ్లారు. అంబేద్కర్ విగ్రహంకు ఎంఎస్ రాజుతో కలిసి పూలమాలలు వేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. యువగలం పోస్టర్ విడుదల అనంతరం రాజా మీడియాతో మాట్లాడుతూ జనవరి 27, 2023న చిత్తూరు జిల్లా కుప్పం నుండి లోకేష్ పాదయాత్ర ప్రారంభమవుతుందని అన్నారు. 400 రోజులు 4000 కిలోమీటర్లు ఈ పాదయాత్ర కొనసాగుతుందన్నారు. సుమారుగా 100 నియోజకవర్గాలలో కొనసాగే ఈ పాదయాత్రను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రజల ఇబ్బందులను తెలుసుకుంటూ సమస్యలు గుర్తిస్తూ ప్రజా ప్రయోజనం కోసం కొనసాగే లోకేష్ యాత్రకి మద్దతు తెలపాలని ఎంఎస్ రాజు కోరారు. కార్యక్రమంలో నియోజకవర్గ టీడీపీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కుల వృత్తులు ఆ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి పేద ప్రజల యొక్క కష్టాలు, ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆ నియోజకవర్గ సమస్య, రేపు పొద్దున తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, చేయాల్సినటువంటి డిమాండ్లు ఏవైతే నెరవేర్చాలో వాటన్నిటి మీద క్షుణ్ణంగా పరిశీలిస్తూ ప్రతి కులాన్ని టచ్ చేస్తూ, ప్రతి కుల వృత్తిని టచ్ చేస్తూ, వాళ్ళ సమస్యలు వింటూ, రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల్ని ప్రజలతో మమేకమై మాట్లాడుతూ సాగేటువంటి యాత్ర ఈ యువగలం. ఈ యువగలం మరో చరిత్ర సృష్టించబోతా ఉంది. 2024లో కానీ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఆ నియోజకవర్గ సమస్య, రేపు పొద్దున తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, చేయాల్సినటువంటి డిమాండ్లు ఏవైతే నెరవేర్చాలో వాటన్నిటి మీద క్షుణ్ణంగా పరిశీలిస్తూ ప్రతి కులాన్ని టచ్ చేస్తూ, ప్రతి కుల వృత్తిని టచ్ చేస్తూ, వాళ్ళ సమస్యలు వింటూ, రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల్ని ప్రజలతో మమేకమై మాట్లాడుతూ సాగేటువంటి యాత్ర ఈ యువగలం. ఈ యువగలం మరో చరిత్ర సృష్టించబోతా ఉంది. 2024లో కానీ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఖచ్చితంగా తెలుగుదేశం బాధింపబడినటువంటి దళితుల తరపున వకాల్తా పుచ్చు యువనాయకుడు వాణిని వినిపించే యువగలం, బాధింపబడినటువంటి బీసీల తరపున వినిపించే గొంతుక ఈ యువగలం. హర్షకులు ఈరోజు బ్యాండ్ ఆవిష్కరించడం జరిగింది. మరి దీంట్లో ఒకటే మనం చేస్తాం, రాష్ట్రంలో చాలా ముఖ్యమంత్రులు చూసాం, చాలా ప్రభుత్వాలను చూసాం, మరి ఇన్ని చూసినప్పుడు మరి ఎక్కడ కూడా మరి ఎప్పుడు కూడా చూడనటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంటే ఏ రంగం కూడా మరి సంతృప్తిగా లేనటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది. మరి అంతేకాకుండా ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ ఓసీలు కానీ పూర్తిగా కూడా అయోమయ స్థితిలో ఉండి ప్రభుత్వంపై జగన్మోహన్ రెడ్డిపై విరుచబడుతున్నటువంటి సందర్భంలో
అదే విధంగా అన్ని సెక్టార్లు రైతులు కానీ కూలి పని చేసుకునే వాళ్ళు కానీ వ్యాపారస్తులు కానీ ఉద్యోగస్తులు కానీ అన్ని సెక్టార్లు కూడా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇబ్బందిగా ఉన్నటువంటి లోకేష్ గారు పాదయాత్ర ప్రారంభించినప్పటి నుంచి కూడా పాదయాత్ర ముగించే వరకు కూడా మరి మనందరూ కూడా సోషల్ మీడియాలో కావచ్చు లేకపోతే వ్యక్తిగతంగా కావచ్చు అంతా కూడా నారా లోకేష్ గారు ఏ రోజు ఎక్కడ తిరుగుతున్నారు ఎక్కడికి ఎవరు సమస్యలు తెలుసుకున్నారు ఎప్పుడు ఎవరు బాధలు తెలుసుకున్నారు అన్నీ కూడా ప్రజలకు తెలియజేసి మన ప్రతిపాడు నియోజకవర్గం వచ్చినప్పుడు నారా లోకేష్ గారు పాదయాత్రకు వచ్చినప్పుడు రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో ఎక్కడ జరగని విధంగా ఆయన మర్చిపోలేని విధంగా అపూర్వమైన స్వాగతం పలకాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ మీ ద్వారా గ్రామ తలుపులమ్మ అమ్మవారి దేవస్థానం సర్వాంగ సుందరంగా తయారు చేస్తాం. ఈవో విశ్వనాథ రాజు. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో లావా కొత్తూరు గ్రామ శివారులో తలచిన కొరకలు తీర్చే తల్లిగా వెలిసిన శ్రీ తలుపులమ్మ అమ్మవారి దేవస్థానం భక్తుల రద్దీ రానున్న రోజుల్లో ఎక్కువగా ఉంటుందని గ్రహించి భక్తుల సౌకర్యార్థం రాష్ట్ర రోడ్లు మరియు భవనాల శాఖ మంత్రి దాడిశెట్టిరాజు ఆదేశాల మేరకు సుమారు 5 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి పనులు చేపట్టారు. దేవస్థానాల ఆవరణలో కాటేజీలు, పార్కింగ్, మహామండపం నిర్మాణం, అమ్మవారి ఆలయ నిర్మాణం వేద ఆగమన శాస్త్ర పండితుల సలహాలతో సర్వాంగ సుందరంగా తయారు చేయడానికి బృహత్తర ప్రణాళికలు రూపొందించామని ఆలయ ఈవో విశ్వనాథ్ రాజు అన్నారు. ఆలయ అభివృద్ధికి సూచనలు, సలహాలు అందించిన పాత కమిటీని ఘనంగా సత్కరించి వేద ఆశీర్వాదం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ చైర్మన్ బొంగు ఉమారావు, దేవస్థానం సిబ్బంది, ఆస్థాన పురోహితులు పాల్గొన్నారు. అలాగే వచ్చిన భక్తులందరికీ కనీస వసతులు అనేది ఉండాలని స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర రహదారులు భవనాల శాఖ మంత్రులు గౌరవనీయులు శ్రీ దాడిశెట్టి రాజా గారి ఆదేశాల మేరకు ఈ ఆలయ పునర్నిర్మాణం ఎమ్యూనిటీస్ కోసం ఒక బృహత్ ప్రణాళిక నోటి రూపొందించడం జరిగింది. ఈ సంవత్సరం సుమారు 5 కోట్ల రూపాయలతోటి అభివృద్ధి పనులు అన్నీ చేపడుతున్నాం. ముఖ్యంగా 1 కోటి రూపాయలతోటి భక్తులకు కావాల్సిన గెస్ట్ హౌస్లో ఎమ్యూనిటీస్ అన్నీ ప్రొవైడ్ చేయడం జరిగింది. రిసెప్షన్ భవనం కానీ, భక్త రూమ్స్ కానీ, అలాగే ఉచితంగా ఉపయోగించుకోవడం కోసం భక్తులకి షెడ్ల కానీ ఇవన్నీ వేసి 1.5 కోట్ల తోటి పనులు ఆల్రెడీ పూర్తయిపోయాయి. అలాగే ఇప్పుడు ఆలయ పునర్నిర్మాణం, ఈ అమ్మవారి ఆలయాన్ని కృష్ణశిలతోటి తిరిగి నిర్మించాలనే ఉద్దేశంతో ఏదైతే ఇప్పుడు కాంక్రీట్ బిల్డింగ్ ఉందో ఆలయాన్ని పడగొట్టి దాని స్థానంలో కృష్ణశిలతోటి అమ్మవారి ఆలయాన్ని 2 కోట్ల రూపాయలతోటి పునర్నిర్మాణం చేస్తున్నాం. ఆ పనులు కూడా ప్రారంభమవుతున్నాయి. అలాగే అమ్మవారి ఆలయానికి వచ్చే భక్తులు ప్రధానంగా వినాయకుడి గుడి ముందుకు వచ్చి అక్కడ వినాయకుడిని దర్శనం చేసుకుని కొబ్బరికాయ కొట్టడం ఇక్కడ సాంప్రదాయం అనవాయితీ. అక్కడ వేలాదిగా వచ్చే భక్తులకి ప్లేస్ సరిపోక చాలా తొక్కిసలాట జరుగుతుంది. దానికోసం ఇప్పుడున్న మహామండపాన్ని ఇంకొక 70 అడుగుల పాటు విస్తరించి పెద్ద మహామండపం 4 ఫ్లోర్లతో ఏర్పాటు చేసి సుమారు 2.5 కోట్లు అవుతుందానికి 1 కోటి రూపాయలతోటి పనులు ప్రారంభించాం. దాంతో అందులోనే ఆ మండపంలోనే టికెట్ కౌంటరు, క్యూ కాంప్లెక్సు, పూజా మందిరం, అలాగే షాపింగ్ కాంప్లెక్స్ కూడా ఏర్పాటు చేస్తాం. ఇవన్నీ కూడా సుమారు 1 నెల నాటికి అమ్మవారి ఆలయ పునఃప్రతిష్ఠ మాత్రం ఉగాది నాటికి చేయాలనే సంకల్పంతో సర్వేగంగా పనులు ప్రారంభించి మొదలుపెట్టి చేయడం జరుగుతుంది. మహామండపం మాత్రం సుమారు 1 ఏప్రిల్ నాటికి మెయిన్ స్ట్రక్చర్ కంప్లీట్ చేసి ఆర్నమెంటేషన్ ప్రారంభించడం జరుగుతుంది. గత 2 సంవత్సరాలుగా కరోనా కారణంగా శ్రీ అమ్మవారి ఆలయానికి భక్తులు రాకపోకలు తగ్గుతూ ఉన్నాయి. కానీ ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా పనులు చేపట్టలేకపోయాం. కానీ ఇప్పుడు ఆలయంలో నిల్వ ఉన్నా లేకపోయినా ఈ పనులు చేపట్టి ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యాలు మెరుగుపరచాలనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్ అన్ని చేపట్టడం జరిగింది. దీనికి దాతలు చుట్టుపక్కల ప్లస్ ఈ కోస్టల్ జిల్లాల్లో ఉన్న 5-6 జిల్లాల నుంచి అమ్మవారి